మన నాయకుడు నిర్ణయించిన అభ్యర్థి పల్లా రాజశేఖర్ గారిని మాట్లాడవచ్చునగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. లక్షలాది మంది తరలి వచ్చిన ఈ సభకు విచ్చేసిన మన తెలంగాణ సాధకులు మూడోసారి ముఖ్యమంత్రిగా మీ అందరి ఆశీర్వాదం పొందబోతున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ముందుగా ధన్యవాదాలు. ఇప్పుడే 4.5 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి వాళ్ళ అవమానం భరించలేక ఇవాల కేసీఆర్ గారు సృష్టించిన తెలంగాణ మరియు తెలంగాణ పార్టీలోకి ఈనాడు ఈ రోజే చేరిన పొన్నా లక్ష్మయ్య గారు, అదే విధంగా నాకు పెద్దన్న గత 2 సార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై కేసీఆర్ గారు అభివృద్ధిని కొనసాగిస్తున్న ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు మరియు మంత్రివర్యులు పెద్దలు ఎర్రవెల్లి దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు, మదన్ రెడ్డి గారు, డాక్టర్ రాజయ్య గారు, వేదిక మీద ఆసీనులైన పెద్దలు రాజలింగం గారు, బోడిగుండ్ర వెంకటేశ్వరులు గారు, మండల శ్రీరాములు గారు మరియు వేదిక మీద ఆసీనులైన ప్రజాప్రతినిధులు అందరూ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, పిఎస్సీఏ చైర్మన్లు, మా పార్టీ మండల అధ్యక్షులు, మరి వేదిక ముందు ఆసీనులైన అన్నదమ్ములకు అక్కజనులకు శిరస్సు వంచి నేను పాదాభివందనం చేస్తా ఉన్నాను. అన్ని విషయాలు పెద్దసారు మాట్లాడతారు. పెద్దసారు నా మీద నమ్మకంతో జనగామ అభ్యర్థిగా ఇక్కడికి వెళ్ళమన్నప్పుడు దరిదాపుగా 8 మండలాలకు వెళ్తే అందరూ కూడా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా అద్భుతంగా ఆశీర్వదిస్తున్నారు. ఈ ఆశీర్వాదం, ఈ ప్రేమ, ఈ నమ్మకం, ఈ విశ్వాసం నా మీద కాదు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద నాకు తెలుసు. సారు నమ్మకంతో మీ దగ్గరికి పంపించినని చెప్పేసి నా ముఖం తెలియకున్నా కూడా నన్ను ప్రేమతో ఆప్యాయతతో మీ అందరు కూడా స్వీకరిస్తున్నందుకు మీ అందరికి మరొకసారి చేతులెత్తి నేను దండం పెడతా ఉన్నాను. పెద్ద సారు జనగామ జిల్లా ఇచ్చిండ్రు, ఇక్కడ కావలసిన సాగునీళ్ళు ఇచ్చిండ్రు, ఇక్కడ కావలసిన మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు, ఇక్కడ ఏమేమి కావాలో అన్ని కూడా సార్కు తెలుసు. చాలామంది తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేటలో మొదలు పెడితే సూర్యాపేట పోయేసరికి సార్ వస్తుందని తెలిస్తే 100,000 మంది ఈ రోడ్లో మొత్తం ఉసిళ్ళ పుట్టలాగా వచ్చి ముఖ్యమంత్రి గారు వెంట నడిచింది అందరికీ తెలుసు. పెద్దసారికి నేను దీని గురించి చెప్పినట్లయితే తాతకు దగ్గులు నేర్పినట్లయితే సార్కి ఒకటే నా విన్నపం. ఈ జనగామ పోరాటాల గడ్డ తుది మొదటి పోరాటం కానీ, తెలంగాణ సాయుధ పోరాటం కానీ, నక్సలైట్ ఉద్యమం కానీ, ఆ తర్వాత జరిగిన తొలిదశ తెలంగాణ పోరాటాల్లో ముందుకు వచ్చింది జనగామ ప్రాంతం. మీరు గులాబీ జెండా ఎత్తినాడు కూడా సిద్దిపేటకే ఆనుకొని ఇదంతా కూడా మీ వెంట నడిచింది. ఒక్కటే సార్, ఎట్లయితే జనగామ చేరియాల ప్రాంతం మొత్తం నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత మీరు ఇంతకుముందున్న సిద్దిపేటలో, మీరు ఇప్పుడుంటున్న గజ్వేల్లో ఈ నియోజకవర్గం కూడా ఒదిగి ఉంటుంది. మీ నాయకత్వంలో కూడా ఈ జనగామ ప్రజలు అందరు కూడా ఒదిగి ఉంటారు. భౌగోళికంగా కానీ, మానసికంగా కానీ మీరు ఎలా నన్ను పంపించినా నేను కూడా మీ అందరికీ ఒదిగి ఉంటాం. మా విన్నపం ఏంటంటే ఇక్కడ కావాల్సిన అన్ని కూడా మీకు తెలుసు, అయినా కొన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా మీ ముందు నేను విరమించుకుంటాను. జనగామ నియోజకవర్గానికి కావాల్సిన సాగునీటిని మల్లన్న సాగర్ ద్వారా, తపాస్పల్లి ద్వారా, బొమ్మకూరు ద్వారా మొత్తం ఇస్తున్నారు. ఎక్కడెక్కడైతే పంట కాలువలు కావాలనో, చెక్ డ్యాములు కావాలనో, మినీ లిఫ్ట్లు కావాలనో, వాటన్నిటిని కూడా మీరు ఇస్తారని చెప్పేసి మన యొక్క ఈ జనగామ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీరు జనగామకు మెడికల్ కాలేజ్ ఇచ్చారు, మెడికల్ కాలేజ్తో పాటు ఒక నర్సింగ్ కాలేజు, పారామెడికల్ కోర్సెస్ కాలేజు, ఒక పాలిటెక్నిక్ కాలేజు, ఒక వెటర్నరీ కాలేజ్ కూడా ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్. జనగామలో నీళ్ళు వస్తున్నాయి కానీ అవి మంచినీళ్ళుగా భావించి ఎవరు తాగట్లేదు సార్.
కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఖచ్చితంగా చీటకోడ రిజర్వాయర్ ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మీ అందరూ కూడా నేను వాగ్దానం చేస్తున్నా ముఖ్యమంత్రి గారితో వెంటనే దాని కావాల్సిన నిధులు తీసుకొని స్వచ్ఛమైన త్రాగునీరుని జనగామ పట్టణానికి మొట్టమొదటి ఎజెండాగా మీకు అందిస్తానని చెప్పి కూడా ప్రమాణం చేసి చెప్తున్నాం ఇంకా కొన్ని జనగామ పట్టణ విషయాలు సార్ జనగామ బాగా అభివృద్ధి చెందుతున్నది ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ ఇక్కడ రంగప్ప చెరువును అభివృద్ధి చేసుకోవడం కానీ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఒక డిసిపి ఆఫీసు అదేవిధంగా స్పోర్ట్స్ స్టేడియం కళాభవనం కావాల్సి ఉన్నది సార్ అదేవిధంగా మాకు బచ్చన్నపేటలో చేర్యాలలో అదేవిధంగా నర్మటలో కూడా ఒక జూనియర్ కాలేజీల ఆవశ్యకత ఉన్నది సార్ అదేవిధంగా సార్ జనగామ యువత మొత్తం కూడా ఈ చుట్టుపక్కల స్టేషన్ కన్పూర్ కానీ ఆలేరు కానీ తిరుమలగిరి కానీ చేర్యాల కానీ అందరు కూడా ఇక్కడనే ఉంటారు సార్ వాళ్లకు ఒక గొప్ప ఆలోచనతో మీరు ఇవాళ గ్రోత్ సెంటర్ చేయాలనుకున్నారు జనగామని ఆ జనగామలో ఇవాళ ఫుడ్ ప్రాసెసింగ్ పెద్దలు పొన్నాల లక్ష్మి గారు చెప్పారు హైయెస్ట్ మిల్క్ ప్రొడ్యూస్ ఇక్కడే ఉంటుంది హైయెస్ట్ ఉమ్మడి జిల్లాలో వరి ఉత్పత్తి కూడా ఇక్కడే ఉన్నది సార్ ఇక్కడనే పామ్ ఆయిల్ కూడా ఎక్కువగా వస్తున్నది ఇక్కడనే చింతపల్కాయలు సీతాఫలాలు ఇక్కడనే బాగా పండుతాయి సార్ కాబట్టి వీటన్నిటికి కలిసి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పవలసిందిగా వీరందరి తరఫున మీకు చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నాం సార్ విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ఇప్పుడు చేర్యాలను మీరు చేర్యాలంటే మీకు చాలామంది దోస్తులు ఉంటారు సార్ చేర్యాలంటే 24 మొత్తం సంవత్సరాల నుంచి మీకు తెలుసు సార్ ఈనాడున్న చేర్యాలలో చాలామంది అగ్రికల్చర్ పనులుంటే గజ్వేలు పోతున్నారు రెవెన్యూ పనులుంటే సిద్ధిపేట పోతున్నారు ఎలక్ట్రిసిటీ పనులుంటే హుస్నాబాద్ పోతున్నారు కాబట్టి మా మీద దయ తెలిసి అది చిన్న యూనిట్ అయినా 4 మండలాలు ఉన్నాయి కాబట్టి దూల్మిట్ట మద్దూరు చేర్యాల కుమరవెల్లి ఈ 4 కలిపి ఒక రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పేసి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ఇంకా చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయి సార్ చేర్యాల ఫైర్ స్టేషన్ కానీ మినీ స్టేడియం కానీ పట్టణాభివృద్ధి కానీ చేర్యాల పెద్ద చెరువు కానీ కుమరవెల్లి మల్లన్న చెరువు కానీ మీకు అవన్నీ చిన్న చిన్న విషయాలు ఒక్కటే మాట చెప్తాను సార్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఖమ్మం బాగేం తెలియదు సత్తుపల్లి బాగేం తెలియదు సూర్యాపేట బాగేం తెలియదు నల్లగొండ బాగేంది అవి కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినాయి కానీ వాళ్ళ రాకపోకలు మొత్తం కూడా ఇటు గజ్వేలు సిద్ధిపేట ఉంటాయి వాళ్ళందరూ కూడా పలరాజేశ్వర రెడ్డిని సారు పంపించిందంటే సారు గజ్వేల్ లాగా దీన్ని కూడా చేస్తారని చెప్పి ఆశతో ఉన్నారు సార్ అట్లానే సార్ సిద్ధిపేట కూడా సిద్ధిపేటలానే ఇక్కడ చేస్తారని ఆశతో ఉన్నారు సార్ కాబట్టి దయచేసి ఈ యొక్క జనగామ నియోజకవర్గాన్ని మీకు తెలిసిన నియోజకవర్గాన్ని మీరు జిల్లా ఇచ్చిండ్రు మీరు తాగునీళ్ళు ఇచ్చిండ్రు చేర్యాల రెవెన్యూ డివిజన్ కూడా ఇచ్చి ఈ మొత్తం జనగామ నియోజకవర్గాన్ని ఒక అందమైన తునుకగా చేయాలని విజ్ఞప్తి సార్ చివరిగా ఇన్ని మంచి విషయాలు చేసిండ్రు మిగతా విషయాలు సార్కు తెలుసు కానీ మీ పక్షాన నేను అడగాలి కాబట్టి అడిగిన ఖచ్చితంగా నాకు సారు ఆశీర్వదించి మీకు పంపించిండ్రు పెద్దనలాగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు నాకు సహకారం అందిస్తున్నారు మీరు ఆశీర్వాదం ఇస్తే వచ్చే 5 కేసీఆర్ గారి దగ్గర కావాల్సిన నిధులు తెచ్చుకొచ్చి మన జనగామ జిల్లాకు జనగామ నియోజకవర్గానికి పెద్ద పాలేరుగా పనిచేస్తానని చెప్పేసి మీ అందరు కూడా వాగ్దానం చేస్తూ